Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గురుమూర్తి అభ్యర్థిత్వం వెనుక ఎంత కథ నడిచిందా? బయటకొచ్చిన షాకింగ్ నిజం. ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికపైనే ఉంది. మొన్న జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఊపులో ఉన్న వైసీపీ తిరుపతిలో రికార్డు మెజారిటీ సాధించేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతోంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా గురుమూర్తి పేరుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న గురుమూర్తిని జగన్ ఎంపిక చేయడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి జగన్ కు సేవ చేసినందుకే టికెట్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే అంతకన్నా పెద్ద విషయం మరొకటి ఉందని ఏపీ పాలిటిక్స్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. 2019లో జరిగిన తిరుపతి ఎంపీ ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన హఠాన్ మరణం చెందారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తికి ఇక్కడ సీటు ఇస్తారని అనుకున్నారు. అయితే దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ కళ్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన హామీ కూడా నెరవేర్చారు. దీంతో ఆయన కుమారుడు ఎంపీ సీటుపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. అయితే కొన్ని నెలల కిందట తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో చర్చలు జరిపిన జగన్ గురుమూర్తి పేరును తెరపైకి తీసుకొచ్చారు. కొద్ది రోజుల కిందట అధికారికంగా ప్రకటించారు. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. చిత్తూరుకు జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి షర్మిలకు వైద్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ కూడా వైద్యం అందించారు. ఆయన చేసిన సేవలకు వైద్య రంగంలో ఏదో ఒక పదోన్నతి కల్పించాలని జగన్ భావించారు. ఇంతలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ తరుణంలో పార్లమెంటు పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. తాము లేనిదే ఇక్కడ వైసీపీ గెలవదని, తమతోనే పార్టీ డెవలప్ అయిందని అనుకున్నారట. అంతేకాకుండా తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానం మీద డిమాండ్ చేయాలని అనుకున్నారట. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జగన్ కు ఈ సమాచారం అందడంతో జగన్ వెంటనే అప్రమత్తమయ్యారట. అప్పటికే జగన్ మనసులో ఉన్న గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటన చేశారు. అయితే జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడి ఎమ్మెల్యేలు మంత్రులు షాక్ గురయ్యారు. అంతేకాకుండా ఓ సమావేశం ఏర్పాటు చేసిన జగన్ గురుమూర్తి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. దీంతో తిరుపతి పరిధిలోని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ముచ్చమటలు పడుతున్నాయట. మరి గురుమూర్తిని గెలిపించేందుకు ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తారో చూడాలి.